తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వేములవాడ పట్టణానికి చెందిన 101 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా భావించి ఇంటి ఆడబిడ్డ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించి 116 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మంజూరు కాబడినవి మరి దానిలో భాగంగానే ఈరోజు 9th వార్డు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులను బట్టి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. మరి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు చినమనేని రమేష్బాబు గారికి మరి లబ్ధిదారుల పక్షాన మా పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కరోనా విపత్కర సమయంలో కూడా ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ఇంతటి సంక్షోభంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక పెద్ద అన్నగా ఒక మేనమామగా ఒక కట్నంగా ఈరోజు 116,000 రూపాయల చెక్కును ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చెక్కులను అందజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి అందరి పక్షాన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూసుకోండి ప్రతి ఇంటికి ఏదో రకంగా కూడా ఈ సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ అయితేనేమి కళ్యాణ లక్ష్మి అయితేనేమి షాదీ ముబారక్ అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథక రూపంలో లబ్ధి పొందుతున్నారు. మరి ఈరోజు చూసుకోండి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఏ దేశంలో ఎక్కడ కూడా చేయనటువంటి విధంగా మన దేశంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రపంచ దేశాలే ఆదర్శ తీసుకునే విధంగా మన అభివృద్ధి పథంలో కావచ్చు ఈ సంక్షేమ పథకంలో కావచ్చు మనం ముందు వరుసలు ఉంటున్నాము. మరి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్బాబు గారికి, మన మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా మరి చెక్కులు పొందినటువంటి లబ్ధిదారు పక్షాన మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 101 చెక్కులను కూడా మంజూరు కాబడినవి. ప్రతి ఒక్క వార్డ్ వైజ్ కూడా చెక్కులను ప్రతి వార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తొందరపడకుండా ఒక డిస్టెన్స్ పాటించుకుంటూ ఈ చెక్కులందరూ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.